అయి ఉన్నారు. And we read about Jesus. When he saw the multitude, he moved with compassion and healed all their sick. జనసమూహమును ఆయన చూచి వారిపై దయనుంది, వారి అనారోగ్యములన్నిటినీ స్వస్థపరిచెను అని వాక్యములో చదువుతూ ఉన్నాము. Hallelujah. Hallelujah. Again, Apostle Paul is talking about his perseverance. Means bearing up under whatever comes. He takes it. And that is called fortitude or endurance. ఓర్పును గురించి మాట్లాడుతున్నారు. ఏది ఎదురైనా సరే, ఎంత కష్టతరమైనా సరే, నిలదొక్కుకొని నిలబడేటువంటి ఆ స్వభావమే ఓర్పుగా ఉన్నది. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. Now as we read down verse 11, persecutions, afflictions which happened to me at Antioch, at Iconium. So he was talking about all that has happened to him. అంతియోకియలో, ఈకోనియలో, లుస్త్రలో అక్కడ ఆయనకు జరిగిన ఆ హింసలు వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. And see, something very important here. Every child of God must look at this. Persecutions, afflictions which happened to me at Hyderabad. Right? And which is other place? Bangalore. Right? Then what persecutions I endured? He's in other words, Timothy was in close connection with Apostle Paul. తిమోతి అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత ప్రయాణములో చాలా దగ్గరగా ఉండి ప్రతి పరిస్థితిని చూసిన వాడిగా ఉన్నారు. Amen. The moment we hear persecution, we don't want to speak. We want to go into hiding. హింసలు అనే మాట వినగానే మనము ఎదుర్కోవనేటువంటి ధైర్యము మనకు ఉండదు. But look at the words here. And out of them, oh, the Lord delivered me. వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. If you are with the Lord, don't be afraid. Because when the Lord is with you, who can be against you? నీవు ప్రభువుతో ఉండగా నీవే మాత్రము భయపడవద్దు. ప్రభువు నీ పక్షమున ఉండగా ఎవరు నీకు వ్యతిరేకులు? Hallelujah. Hallelujah. Your persecutions are little when you consider the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును నీవు లెక్కించిన యెడల నీ హింసలు అనేవి ఏ మాత్రము లెక్కలోనికి రావు. Hallelujah. Hallelujah. And out of them, oh, the Lord delivered me. వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. What is the meaning? దాని అర్థం ఏమిటి? దట్ మీన్స్ హి డిడ్ నాట్ అలౌ మీ టు బి డిస్ట్రాయ్డ్ అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్. ఈ పరిస్థితుల్లో నేను నాశనమైపోవడానికి ఆయన అనుమతించలేదు, అవకాశం ఇవ్వలేదు. హల్లెలూయా. 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 దెన్ హి సేస్ yes, and all who decide to live godly in Christ Jesus will suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. Is it good news or bad news? Hallelujah. Hallelujah. One of the things that we must remember is when we suffer for Christ's sake, it doesn't affect us at all because the Lord is the one who stands with us. క్రీస్తు కొరకు మనం హింసించబడినప్పుడు, తిరుగుబాటును ఎదుర్కొన్నప్పుడు అది మన మీద ఎటువంటి ప్రభావము చూపించదు అని మనం గుర్తించాలి. ఎందుకంటే మన ముందుగా ప్రభువే వాటిని ఎదుర్కొంటూ ఉన్నారు. We hear about persecution. హింసలను గురించి మనం వింటూ ఉంటాము. Now look at what happened to Shadrach, Meshach, Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో ఏం జరిగిందో గమనించండి. వాట్ హ్యాపెన్ దే వర్ సో మచ్ ఇన్ లవ్ విత్ గాడ్
they were not interested at all in any other things. Whatever has been declared by the king, he said, in this matter, we don't have to answer you. Our God will deliver us. Deliver us from where? From the fiery furnace. The moment we hear about fiery furnace, already the skin will start burning. వారు ప్రభు నందు ఎంతో ఆసక్తి కలిగిన వారు. రాజు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ విషయంలో అతనికి మేము లెక్క ఒప్ప చెప్పవలసిన అవసరం లేదు. ప్రభు మమ్మల్ని విడిపిస్తారు, ప్రభు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుండి విడిపిస్తారు అని వారు చెప్తూ ఉన్నారు. ద క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ టు దెం నాట్ బై వన్ బట్ ఎవ్రీవన్ అరౌండ్ దెం. డు యు వాంట్ ద ఎయిర్ కండిషన్ ఆఫీస్ విత్ ఆల్ ద కంఫర్ట్ ఆర్ డు యు వాంట్ ద ఫైరీ ఫర్నస్? వారు ఎవరో ఒక్కరు వారిని ప్రశ్నించటం లేదు, కానీ వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్ కావాలా లేకపోతే అగ్నిగుండంలో నీవు పడవేయబడతావా అని. వాట్ విల్ బి యువర్ చాయిస్? నీవు ఏది ఎంచుకుంటావు? వాట్ విల్ బి యువర్ చాయిస్? నీవు ఏది ఎంచుకుంటావు? సో వాట్ వాస్ దేర్ ఆన్సర్? ఇన్ దిస్ మ్యాటర్ వి డోంట్ హావ్ టు ఆన్సర్ యు. ఈ విషయంలో నేను నీకు సమాధానం ఇచ్చే ఏ పని లేదు అని వారు అన్నారు. టాకింగ్ టు హూమ్? ఎవరితో ఇలా ఇంత ధైర్యంగా చెప్తున్నారు? ది హైయెస్ట్ అథారిటీ, ఆ దేశంలో ఉన్న రాజు తోటి. ఓకే, దే ఆర్ ట్రస్టింగ్ ఇన్ దేర్ గాడ్ అండ్ లెట్ గాడ్ డెలివర్ దెం అండ్ దే త్రూ దెం ఇంటు ద ఫైరీ ఫర్నస్. వారి దేవుడు అందు నమ్మకం ఉన్నది, సరే వారి దేవుడే వారిని విడిపిస్తారు అని వీరిని అగ్నిగుండంలో పడేశారు. And when they were thrown into the fiery furnace, what was in their heart? వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారి మనసులో ఏమని ఆలోచిస్తున్నారు? What was in their heart? Tell me. They already said what is in their heart. The God will deliver us, right? That was in their heart and that was their faith. And then maybe there was too much of pressure from all the bureaucrats and all other people and all the colleagues, too much of pressure. And so they said, even if God doesn't deliver us, still we are not going to change our mind because we know whom we are serving. దేవుడు మమ్మల్ని విడిపిస్తారు అని వారు ధైర్యంతో చెప్పారు. అయితే ఇంకను ఆ ఒత్తిడి, ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లనేమో ఇంకొక మాట కూడా వారు అన్నారు, దేవుడు మమ్మల్ని విడిపించకపోయిన్ను మేము ప్రభువునే సేవించుదుము అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? దే వర్ థ్రోన్ అండ్ ఎవ్రీబడి వాస్ జస్ట్ లుకింగ్ అట్ దెం అండ్ the king was very keen what's happening to them, right? King was very keen, and as he was watching, he called his soldiers and asked, hey, how many people did you throw inside? And they said, 3. But look at that, 4 are there inside. వారిని అగ్నిగుండంలో పడవేశారు. రాజు వీరికి ఏమవుతుంది అని ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. భటులను పిలిచి, మీరెంతమందిని లోపల వేశారు? 3 అని చెప్తున్నారు. కానీ చూడండి, 4 అగ్నిగుండంలో కనిపిస్తున్నారు అని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రము. ద లార్డ్ విల్ డెలివర్ యు ఫ్రమ్ ఎవ్రీ డిఫికల్టీస్, ఎవ్రీ ప్రాబ్లమ్స్. ప్రభువు ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి శ్రమ నుండి నిన్ను విడిపించును, తప్పించును. హల్లెలూయా, హల్లెలూయా. Many times you wanted to hear God speaking to you in a certain situation that where you wanted to make decisions. మీరు ఎక్కడైతే నిర్ణయం చేయవలసిన స్థితి ఉన్నదో ఆ పరిస్థితిలో ప్రభు మీతో మాట్లాడాలని మీరు ఆశిస్తూ ఉంటారు. So if we were some people or were there at that time making a decision, they would have read the word saying that be wise as serpents and be innocent as doves. So for this time let us obey the king. ఇప్పటి కాలంలో ఉన్నవారు కొంతమంది అప్పుడు ఉండి ఉంటే ఈ వచనం చదివి ఉండేవారు, పాముల వలె కుయుక్తి కలిగి పావురముల వలె
నిర్దోషత్వమును కలిగి ఉండుడి అని ఆ మాటను బట్టి ఇప్పటికైతే రాజు మాటకి లోబడదాము అని అని ఉండేవారు. మనకు కుయుక్తి కలిగిన అవసరం లేదు. We don't have to be. మనం అలాగునా ఉండే అవసరం లేదు. No. Because the Lord is our wisdom. ప్రభువే మన జ్ఞానము గనుక మనము అలాగున ఉండే అవసరం లేదు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. When the Lord is speaking to you, he speaks to you very clearly. ప్రభు మీతో మాట్లాడినప్పుడు ఆయన మీతో చాలా స్పష్టముగా మాట్లాడతారు. How do we listen to God? మనము దేవుని మాటను ఎలా వింటామో? Through the word of God. దేవుని వాక్యము ద్వారా మనం ఆయన మాటను వింటాము. What the word says is speaking to us. వాక్యం మనతో ఏదైతే చెప్తుందో అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. So you desire to hear from God, keep reading the word. మీరు దేవుని నుండి వినాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే వాక్యమును చదువుతూ ఉండండి. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. Okay, now verse 13 says, but evil men and imposters will grow worse and worse, deceiving and being deceived. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. Paul had no illusions that the world would gradually become better and better until finally all men would be converted. మనుషులందరూ కూడా క్రీస్తును అంగీకరించు వరకు అందరూ మార్పు చెందుతూ లోకము మరింతగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఊహ పౌలుకు లేదు. బట్ హి న్యూ బై డివైన్ రివలేషన్ దట్ ద వెరీ ఆపోజిట్ వుడ్ బి ద కేస్. అయితే ఈ పరిస్థితికి భిన్నమైన పరిస్థితే జరుగుతుంది అని దైవికమైన ప్రత్యక్షతను బట్టి పౌలుకు తెలుసు. సో హి సెడ్ ఈవిల్ మెన్ అండ్ ఇంపోస్టర్స్ విల్ గ్రో వర్స్ అండ్ వర్స్. వంచకులను మోసపరచు వారిను అంతకంతకు చెడిపోవుదురు అని చెప్తున్నారు. దే వుడ్ బికమ్ మోర్ సబ్టిల్ ఇన్ దేర్ మెథడ్స్ అండ్ మోర్ బోల్డ్ ఇన్ దేర్ అటాక్స్. వారు దాడి చేయు విషయముల్లోనూ వారి యొక్క పద్ధతుల్లోనూ మరింత క్రూరముగా ఉంటారు అని చెప్తున్నారు. And there is something very important for us to notice here. మనము గుర్తించవలసిన ఒక విషయం ఉన్నది. What is their job? What do they do? They deceiving others. వారు ఇతరులను మోసపరుచుదురు. Deceiving others. ఇతరులను మోసపరుచుదురు. And many people who deceive others think they are very wise, they have done something great. ఇతరులను మోసపరిచే వారు చాలా తెలివైన వారము ఏదో గొప్ప పని చేశాము అని అనుకుంటారు. But they are not realizing they are being deceived themselves. వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు అని వారు గ్రహించలేరు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. We must know that all those who are deceiving are being deceived themselves. ఎవరైతే మోసపరుస్తూ ఉన్నారో వారు తమను తామే మోసపరుచుకుంటున్నారని తెలుసుకోవాలి. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. And here again as he speak to Timothy he is saying but you must. Okay, we must understand this as Apostle Paul is writing to Timothy, he is writing to every one of us. Okay? We must take it in that level. Okay? Apostle Paul is talking to Timothy, but also he is speaking to every one of us. అపొస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్న ఈ మాటలు మనందరితో కూడా చెప్తూ ఉన్నారు. So what is it? Evil men and imposters will grow worse and worse, deceiving and being deceived, but you must continue in the things which you have learned and been assured of, knowing from whom you have learned them. దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచు వారును తమను తాము మోసపుచ్చుకుంటూ అంతకంతకు చెడిపోదురు. అయితే నీవు మాత్రము బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. Then in verse 15 he says, and that from childhood you have known the holy scriptures which are able to make you wise for salvation through faith which is
in Christ Jesus. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. So here Apostle Paul is saying that Timothy had known the sacred writings or holy scriptures from his childhood. తిమోతికి పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండియే తెలుసు అని పౌలు తిమోతి గురించి చెప్తున్నారు. So now we know that his mother and his grandmother, all of them were good believers. తిమోతి యొక్క తల్లి వారి యొక్క అమ్మమ్మ కూడా విశ్వాసులు అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. Hallelujah. Hallelujah. As we look at this, you know, even when Timothy's mother was teaching him the ABCDs, she did so by using portions of the Old Testament scriptures. తిమోతికి వారి తల్లి బోధిస్తూ ఉన్నప్పుడు కూడా ABCDs బోధిస్తూ ఉన్నప్పుడు కూడా పాత నిబంధన లేఖనముల నుండి ఈ బోధిస్తూ ఉన్నది అని మనకు తెలుసు. Are you getting it? That means, so we hear A for apple, B for ball. So instead of that, what they'll be teaching the words from the word of God. A for apple అలాగని నేర్చుకుంటారు పిల్లలు. అయితే దేవుని వాక్యము నుండి ఆ పదములను ఆ చిన్న బిడ్డకు నేర్పించినట్లుగా మనకు అర్థమవుతుంది. From infancy he had been under the influence of the inspired writings. చిన్నప్పటి నుండి కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు దేవుని ప్రేరణతోటి రాయబడిన లేఖనములు యొక్క ప్రభావము కింద వాటి శక్తి కింద ఈ బిడ్డ పెరిగినట్లుగా మనం చూస్తున్నాము. So under no circumstances he will give way or he will give it to pressure. ఏ పరిస్థితిలో కూడా అతను లొంగిపోడు లేకపోతే దారి తప్పిపోడు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. So here the holy scriptures are spoken of us being continually able to make men wise for salvation. రక్షణ కొరకైన జ్ఞానమును మనుషులకు ఇవ్వగలిగిన శక్తి లేఖనములకు ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాము. Hallelujah. Hallelujah. What does it mean? Men learn the way of salvation through the Bible. మనుషులకు రక్షణ గురించిన జ్ఞానము బైబిల్ ద్వారానే కలుగుతుంది. Hallelujah. Hallelujah. And also the scriptures teach us the assurance of salvation. లేఖనములు మనకి రక్షణ నిశ్చయతను గురించి బోధిస్తూ ఉన్నవి. Many people doesn't have the assurance of salvation. చాలా మందికి వారు రక్షింపబడ్డారు అనేటువంటి నిశ్చయత ఉండదు. Why? ఎందుకని? Because they don't learn the Bible or they don't hear the word of God in the right manner. దేవుని వాక్యమును సరియైన విధముగా వినరు గనుక వారికి అటువంటి నిశ్చయత ఉండదు. Hallelujah. Hallelujah. Salvation is through faith which is in Christ Jesus. క్రీస్తు యేసు నందు మీరు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మీకు రక్షణ కలుగుతూ ఉన్నది. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. So it comes to us through the scriptures. ఇది మనకు లేఖనముల ద్వారా వస్తూ ఉన్నది. Amen. Now many times we get mistaken by the authors or writers of the gospel or of the books of the Bible. Bible loni grandhamulo suvartha patrikalu vaati rachinchina varini gurinchi manamu konni saarlu sariga ardham chesukomo. If you are a reader of many books, you will always look for the author and you would like to read that same author again and again. Meeru books chadive alavatu meeku unnatlayite బుక్స్ రాసిన ఆథర్ గురించి చూసి ఆ ఆథర్ యొక్క పుస్తకాలు ఇంకా వేరే ఏమన్నా ఉంటే చదవాలని ఆశిస్తూ ఉంటారు. బికాజ్ యూ గెట్ అలైన్ విత్ దేర్ ఫిలాసఫీస్ అండ్ విత్ దేర్ కల్చర్ ఆఫ్ స్పీకింగ్. ఆ రచయిత యొక్క మాటలకు ఆ రచయిత యొక్క సిద్ధాంతములకు మీరు అలవాటు పడి ఉంటారు. అటువంటి మనస్సే మీరు కలిగి ఉంటారు గనుక. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ నో లుక్ అట్ ద ఆథర్స్ of the scripture, because the author of the scripture is the Holy Spirit.
బైబిల్ యొక్క లేఖనములు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతోటి రాయబడి ఉన్నవి కనుక వీటిని చేతి వ్రాతతోటి రాసిన ఆ రచయితల వైపు మనం చూడకూడదు. Because if somebody reads a written by Matthew and then they wanted to search, is there any other book that is written by Matthew? మత్తయి రాసిన సువార్త అని చదివినప్పుడు మత్తయి రాసిన ఇంకా వేరే ఏదైనా గ్రంథం ఉన్నదా అని వెదుగుతారు. And they may not find. వారికి కనిపించకపోవచ్చు. Because the scripture, the word of God, is inspired by God. దేవుని వాక్యము బైబిల్ దైవావేశము వలన పరిశుద్ధాత్మ ప్రేరణ తోటి రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. So many times people doesn't understand what the Bible is really all about. Bible nijamuga deni gurinchi maatladutu unnadi ani chaala saarlu prajalu ardham chesukoru. Hallelujah. Hallelujah. The 66 books that make up the Bible have several writers. Bible loni 66 grandhamulu kuda chaala veru veru mandi raasaru. From the Old Testament to the New Testament, the writers vary. Paata nibandhana krutha nibandhanalo kuda raasina varu bhinnamaina varu. They all penned words as they were inspired by the Holy Spirit. Varandaru kuda parishuddhaatmuni prerana toti raasina maatalevi. They were not writing their ideas and their philosophies. Varu tama swanta aalochanalu tama swanta siddhantamulanu raayatam ledu. They were writing what God told them to write. Devudu vaari toti emani raayaman chepparo ade vallu raastu unnaru. Hallelujah. Hallelujah. And that's one of the reason, as you read the word more and more and more, you will find there is a unity that is written from thousands of years with different authors writing it. You know for sure that it comes from one single person. వాక్యమును ధ్యానించగా వాక్యమును చదువుతూ ఉండగా వేల కొలది సంవత్సరముల ఆ కాలములో వివిధ రచయితలు రాసిన వారు చాలా మంది ఉన్నారు, కానీ అవన్నీ ఒకరి వలననే రాయింపబడినవి అని మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. దట్స్ వై మెనీ టైమ్స్ వెన్ వి డు ద క్రాస్ రిఫరెన్స్ ఇట్ ఇస్ రిటన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. చాలా సార్లు మనము వాక్యమును ధ్యానించగా ఆ కాలములు వేరుగా ఉన్నను అవన్నీ ఒకటే విషయమును చెప్తూ ఉన్నవి, దేవుని యొక్క మనసునే మాట్లాడుతున్నవని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ రోట్ మోస్ట్ ఆఫ్ ది ఎపిసిల్స్ సచ్ యాస్ బుక్ ఆఫ్ రోమన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ థెసలోనియన్స్, గెలేషియన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ కొరింథియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్ అండ్ సో ఆన్. పౌలు రోమియోలకు, తెసలోనికైలకు, గలతీయులకు ఇలాగూ చాలా పత్రికలు రాశారు. నౌ ద హోలీ స్పిరిట్ ఆల్సో మూవ్డ్ ప్రొఫెట్స్ లైక్ మోసెస్, జెరెమియా, ఐసయా అండ్ అపోస్టిల్స్ లైక్ పీటర్, జాన్, జేమ్స్ టు రైట్ ద స్క్రిప్చర్స్. ప్రవక్తలైన మోషే, ఇర్మియా, యెషయా వారు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరణ పొంది గ్రంథములు రాశారు. అలాగే అపోస్తలులు కూడా, పేతురు, వీరందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో పత్రికలు రాశారు. బట్ దే కెనాట్ బి సెట్ టు హావ్ ఆథర్డ్ ది స్క్రిప్చర్స్. అయితే ఆ లేఖనముల రచయిత వారే అని వారే మాత్రము చెప్పుకొనలేరు. దే ఆర్ నాట్ ఆథర్స్. ద ఆథర్ is the Holy Spirit. పరిశుద్ధాత్ముడే ఈ గ్రంథమునకు రచయిత. The Bible says the word of God, all scripture is, look at verse 16, all scripture is given by inspiration of God. Hallelujah. Say, inspiration of God. All scripture is inspiration of God. Prati lekhanamu daivaveshamu valana kaliginadi. Means outbreathings of God. Anaga devuni devudu upiri viduvaga kaligina maatalu.
Hallelujah. Hallelujah. Praise the Lord. That is what makes the Bible so important. అందుకనే బైబిల్ ఎంతో ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఫర్ మెనీ ఇయర్స్ దే వాంటెడ్ టు డిస్ట్రాయ్ దిస్ బుక్స్ చాలా, బట్ దే కుడ్ నాట్ డు ఇట్ బికాజ్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్. చాలా సంవత్సరములు వారు ఈ గ్రంథమును నశింపచేసేయాలి అని ప్రయత్నించారు, అయితే వారు అది చేయలేకపోయారు, ఎందుకనగా ప్రభువు దీనికి తోడై ఉన్నారు. Hallelujah. Hallelujah. Now we see here the authorship of God's word or the Bible. Bible ఎవరు రాశారు, ఎలాగు కలిగినది అని మనం ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాము. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. Let's see the Greek word that is used here, inspiration, is theopneustos. థియోనిస్టోస్ అనే పదము గ్రీక్ లో దైవావేశము అని చెప్పడానికి ఉపయోగించారు. మీన్స్ అవుట్ బ్రీతింగ్ ఆఫ్ గాడ్, అనగా దేవుడు ఊపిరి విడువగా. హల్లెలూయా. హల్లెలూయా. హి స్పోక్ అండ్ దట్ ఇస్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఆయన పలికిన మాటలు లేఖనములలో ఉన్నవి. ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, రాయబడిన దేవుని వాక్యము. ద లోగోస్, లోగోస్ వాక్యము. And that is what you have in your hands. అదే మీ చేతులలో ఉన్నది. Hallelujah. Hallelujah. It's not just another book. ఇది ఏదో అన్ని పుస్తకముల వంటిది కాదు. God breathed words are in it. దేవుడు పలికిన మాటలు ఇందులో ఉన్నవి. Hallelujah. Hallelujah. God is speaking to you when you read it. మీరు దీన్ని చదువుతున్నప్పుడు ప్రభువు మీతో మాట్లాడుతున్నారు. Hallelujah. Hallelujah. What the believers read 2000 years back and God spoke to them, even today, even in the age, this modern world, when you read, God is speaking to you. 2000 samacharamula kritamu vishwasulu pravaktulu ee lekhanamulu chadivinappudu prabhu varito edaithe maatladaro ee kaalamulo ee aadhunika kaalamulo kuda prabhu mito maatladutu unnaru. Hallelujah. Hallelujah. Holy Spirit is the author of the scriptures. పరిశుద్ధాత్ముడు ఈ లేఖనములను రచించిన వారు. ఇఫ్ యు ఎవర్ వాంట్ టు నో అండ్ వాక్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ టు అండర్స్టాండ్ హిస్ జడ్జ్మెంట్స్ అండ్ హిస్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఆల్ లైఫ్స్ ఇష్యూస్ స్టడీ అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు వెన్ యు డు ద వర్డ్ దట్ యు రెడ్ యు ఆర్ డూయింగ్ వాట్ గాడ్ సెడ్. అన్ని వేళలా ప్రభువు చిత్తము తెలుసుకొని దానిలో నడవాలని మీరు ఆశించిన ఎడల దేవుని యొక్క తీర్పులను, దేవుని యొక్క ఉద్దేశములను, దేవుని యొక్క ఆలోచనలను మీరు గ్రహించాలి అనుకుంటే వాక్యమును చదివి ఎల్లప్పుడూ ఆ ప్రకారముగా నడుచుకొనండి. When you want to make certain decisions in your life, read the word and the word will speak to you in that areas. మీ జీవితంలో ఏదైనా నిర్ణయం చేయవలసిన స్థితి వచ్చినట్లయితే దేవుని వాక్యమును చదవండి, వాక్యము మీకు ఆ విషయమై మీరు తీసుకోవాల్సిన నిర్ణయమును మీకు తెలుపుతుంది. Whenever you think that I need to hear God, what he thinks about it, go to the Bible and read and it will speak to you. ఈ జీవన వ్యవహారంలో ఈ విషయంలో ప్రభు ఏమనుకుంటున్నారో నేను వినాలనుకుంటున్నాను అని మీకు అనిపించినప్పుడు వాక్యము చదవండి, దేవుడు మీతో మాట్లాడతారు. అండ్ ఎవ్రీ డిసిషన్స్ దట్ యు మేక్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్ యు విల్ నెవర్ ఫెయిల్. లేఖనముల ఆధారముగా మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే ఆ నిర్ణయములో ఆ పనిలో మీరు ఓడిపోరు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. లెట్స్ లుక్ అట్ దిస్ వర్డ్స్. 2 Timothy chapter 3 verse 16 in amplified version quickly. Amplified. Got it? 2 Timothy chapter 3 verse 16. Profitable. Okay, every scripture, shall we read it together? Every scripture is God breathed, given by his inspiration and
profitable for instruction. It is profitable for instruction. We need instruction to live in this life. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును నీతి అందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ జీవితంలో మనం కొనసాగించాలి అంటే మనకు ఉపదేశము సూచనలు అవసరమై ఉన్నది. ఆమేన్. ఆమేన్. దెన్ ఇట్ ఇస్ ఫర్ రిప్రూఫ్ అండ్ కన్విక్షన్ ఆఫ్ సిన్. ఖండించుటకును తప్పుదిద్దుటకును. హౌ డు యూ know that there is something that you are doing wrong? Meeru edo parupaatu chestunaru tappu chestunaru ani meeku ela telustundi? Maybe you will say that because everybody else hates it you should not do it. Andaru dveshistunnaru kabatti meeru adi cheyakoddu ani meeru anavachchu. But there are certain things everybody does may not be right in the sight of God. Aithe andaru chestunna panulu untayi avi devuni drushtilo angikarimpadaginavi ayi undavu. Hallelujah. Hallelujah. The conviction of sin comes through the word of God. Tappu diddutaku aa grahimpu anedi devuni vakyam nundi vastundi. And this word of God is good for correction of error and discipline in obedience. తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షణ చేయుటకును ఈ దేవుని లేఖనము ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. అండ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచెస్నెస్. నీతి అందు శిక్షణ చేయుటకు. యు వాంట్ టు నో హౌ టు లీవ్ ఎ రైచెస్ లైఫ్, ఎ హోలీ లైఫ్. వాట్ యు నీడ్ టు డు ఇస్ జస్ట్ లుక్ ఇంటూ ది వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైన నీతియుక్తమైన జీవితము జీవించాలి అని ఆశించినట్లయితే మీరు దేవుని వాక్యమును గమనించవలసి ఉన్నది. As you are reading the Bible, you are getting trained. బైబిల్ ని మీరు చదువుతూ ఉండగా మీరు శిక్షణ పొందుతున్నారు. Amen. Amen. If there was an advertisement saying that for you to live in the right way, we will teach you and give $10,000, many people will join for that. But here we have the word of God given to us to train us. Just as you read, it trains you what you must do and what you must not do. మీరు ఎలా జీవించాలి అని మీకు శిక్షణ ఇవ్వడానికి $10,000 తీసుకుంటాము అని చెప్తే చాలా మంది చేరుతారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము నీవేమి చేయాలి అని నీవు చదవడమును బట్టియే నీకు శిక్షణ ఇస్తూ ఉన్నది. Hallelujah. Hallelujah. It gives you training in holy living, in conformity to God's will, in thought, purpose and action. మీ యొక్క ఆలోచనలోను మీ యొక్క ఉద్దేశములోను పనులలోను దేవుని యొక్క చిత్తం ప్రకారముగా వీటన్నిటిని జరిగించుటకు అవసరమైన వాటిని లేఖనము మీకు ఇస్తూ ఉన్నది. Hallelujah. Hallelujah. If you get the instruction to conform to God's will in thought, purpose and action, what a life you will be living. మీ ఆలోచనలోను మీ ఉద్దేశములోను మీరు చేయు పనులలోను దేవుని చిత్త ప్రకారముగా వీటిని చేయుటకు మీరు ఉపదేశమును అందిన ఎడల మీకు అటువంటి సూచనలు మీరు పొందుకున్న ఎడల ఎంత గొప్ప జీవితము కలిగి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. Your life will be a life of success. You can never fail. మీ జీవితము విజయవంతమైన జీవితముగా ఉంటుంది. మీరు ఎన్నడూ ఓడిపోరు. Whatever situations you go through in life, the Lord Jesus will be standing with you. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ప్రభు అయిన యేసు మీతో కూడా ఉంటారు. When you go through persecution, you don't have to be worried at all. మీరు హింసలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీరు ఏమాత్రము చింతించే అవసరం లేదు. When you wanted to get a solution for the problems that the world is facing, when the Jesus is with you, when you read the word of God, you get those instructions in your life. లోకం ఎదుర్కొంటూ ఉన్న శ్రమలు ఇబ్బందులకు మీరు పరిష్కారము కనుగొనాలి అని అనుకున్నప్పుడు మీరు దేవుని వాక్యమును చదివినట్లయితే ప్రభు అయిన యేసు ఆ పరిష్కారమునకు మీతో కూడా ఉంటారు. All that is said in these words and more
or what the scriptures can do in and for you as you study and meditate on the word. వాక్యమును మీరు చదివి ధ్యానిస్తూ ఉండగా ఈ లేఖనములో చెప్పినవన్నీ మీరు అనుభవిస్తారు. ఇంతకంటే కూడా మెరుగైన వాటిని, ఉన్నతమైన వాటిని కూడా మీరు అనుభవిస్తారు. You will have all the advantage you need in life and enjoy the full blessings of your heritage and life in Christ Jesus. క్రీస్తు యేసునందు మీరు కలిగి ఉన్న స్వాస్థ్యము భాగ్యములను కూడా మీరు వాక్యమును ధ్యానించి చదవటము ద్వారా తెలుసుకొని అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. And as you read the word, it is inspired by God. It is spoken by God. God is speaking to you as you read the word. మీరు వాక్యమును చదువుతూ ఉండగా ఇవి దేవుడు పలికిన మాటలు. మీరు ఆ దేవుని మాటలను వింటారు. హల్లెలూయా. హల్లెలూయా. As you read the Bible, you know what happens. You are getting insight into secrets and mysteries. Bible ni meer chadutu undaga devuni rajyam yokka marmamulu rahasyamulanu gurinchi meer telusukuntu unnaru. Hallelujah. Hallelujah. How do we know that the Lord Jesus is coming soon? యేసు క్రీస్తు త్వరలో రానయ్యున్నారు అని మనకు ఎలా తెలుస్తుంది? All these things are happening in the world and we know for sure that the Lord Jesus is coming very soon, very soon. లోకములో జరుగుతున్న ఈ సంగతులన్నీ కూడా సంజ్ఞలుగా ఉన్నవి అని దేవుని వాక్యమును బట్టి ఆయన రాకడం మరి నిశ్చయము అని మనకు తెలిసే ఉన్నది. And that is one of the reasons we are not worried about what is happening in this world right now. ఇప్పుడు లోకంలో ఏమి జరుగుతున్నా సరే అది మనల్ని చింత పెట్టడం లేదు. దానికి కారణము ఇదే. Because we know it ought to happen. ఎందుకంటే ఇవన్నీ జరగవలసి ఉన్నవి అని మనకు తెలుసు. And more is yet to happen. ఇంకనో జరగబోయే అనేక సంగతులు ఉన్నవి. And so many things are going to happen. ఇంకా అనేక సంగతులు జరగబోయేవి ఉన్నవి. And we are going to be caught up with Christ Jesus. మనము యేసుక్రీస్తుతో కూడా ఎత్తబడబోతూ ఉన్నాము. And there is going to be great tribulation. గొప్ప శ్రమ రాబోతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. We know it for sure because through the scriptures which is spoken by God. దేవుడు పలికిన లేఖనముల ద్వారా ఇవన్నీ నిశ్చయము అని మనకు తెలుస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. As you're reading the Bible every day, God is speaking to you. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. Don't get disappointed at any time. Read the Bible and you will hear him speaking to you. ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడవద్దు. బైబిల్ చదవండి, ఆయన మీతో మాట్లాడడం మీరు వింటారు. హల్లెలూయా. హల్లెలూయా. God can speak to anyone who reads the Bible. బైబిల్ చదివే ఎవరితో అయినా దేవుడు మాట్లాడగలరు. Not just to the believers, everyone. విశ్వాసులతో మాత్రమే కాదు, ఎవరితో అయినా ఆయన మాట్లాడగలరు. Anyone wanted to hear God, let them start reading the Bible. ఎవరైనా దేవుణ్ణి వినాలి అని అనుకుంటున్నట్లయితే వారిని బైబిల్ చదవనివ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. What a life that God has given to us. దేవుడు మనకి ఎంత గొప్ప జీవితమును అనుగ్రహించారు. What a gift that he has given to us. ఆయన మనకి ఎంత ప్రత్యేకమైన బహుమానమును అనుగ్రహించారు. This Bible that we carry is so valuable. మనం కలిగి ఉన్న ఈ బైబిల్ ఎంతో విలువైనది. హల్లెలూయా. హల్లెలూయా. It has got the wisdom more than the wisest person on the earth. భూమిద ఉన్న ఎంతో జ్ఞాని అయిన వ్యక్తి కంటే కూడా హెచ్చైన జ్ఞానము బైబిల్లో ఉన్నది. It has got the richest more than the richest person in this world. ఈ లోకంలో ఎంతో అత్యంత ధనికుడైన వ్యక్తి కంటే కూడా ఎక్కువ సంపద బైబిల్లో ఉన్నది. It has got treasures much more than any treasures in this world. ఈ లోకములో ఉండేటువంటి ధననిధి కంటే కూడా ఎంతో హెచ్చైన ఎక్కువైన ధననిధి బైబిల్లో ఉన్నది. Hold on to it. దీన్ని పట్టుకొనండి. Don't leave it. దీన్ని మాత్రము విడిచిపెట్టవద్దు. Hallelujah. Hallelujah. Tell to your neighbor, don't leave it. దీన్ని విడిచిపెట్టవద్దు అని మీ పక్కవారితో చెప్పండి. Get hold of it and get everything out of it. Hallelujah. Hallelujah. You will live an excellent life. మీరు ఉత్తమమైన జీవితమును జీవిస్తారు. Not only here on earth. ఇక్కడ భూమి మీద మాత్రమే కాదు. You will have an eternal life. You will live a life which is forever and ever and ever. మీరు నిత్య జీవమును కలిగి ఉంటారు. నిరంతరము అంతము లేని ఆ జీవమును కలిగి ఉంటారు. And you will be reigning and ruling in this life and also the life to come. ఈ జీవితములోను రాబో యుగమునందు కూడా మీరు పరిపాలకులుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. You want to be yielded to God. మీరు read the Bible.
మీరు దేవునికి లోబడి ఉండాలి అనుకున్నట్లయితే బైబిల్ ను చదవండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ఆర్ యు ఛాలెంజ్డ్? యు హావ్ ద ట్రెజర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల్లో సంపద ఉన్నది. ఆమేన్. షల్ వి ప్రే? షల్ వి స్టాండ్ అప్? ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థాంక్యూ. థాంక్యూ ఫాదర్. థాంక్యూ. ప్రే ఎవ్రీవన్ టుగెదర్. థాంక్యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా మీకు వందనములు. థాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును బట్టి మీకు వందనములు. ద వర్డ్స్ దట్ యు హావ్ యు వాంటెడ్ టు స్పీక్ టు మీ ఇస్ ఇన్ ద బైబిల్. మీరు నాతో మాట్లాడాలి అనుకున్న మాటలు బైబిల్లో ఉన్నవి. ఐ యామ్ కంప్లీట్లీ ఈల్డెడ్ టు ద హోలీ స్పిరిట్. నేను పూర్తిగా పరిశుద్ధాత్ముని అప్పగించుకొని ఉన్నాను. హోలీ స్పిరిట్, యు ఆర్ ద ఆథర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధాత్ముడా లేఖనములను రాసిన వారు మీరే. యు ఆర్ ద అన్వేలర్ ఆఫ్ ద మిస్టరీస్ అండ్ సీక్రెట్స్. రహస్యములను మర్మములను తెలియపరచువాడవు మీరే. యు ఆర్ షోయింగ్ మీ డీప్ ట్రూత్స్ అండ్ ఇటర్నల్ రివలేషన్స్. మీరు నాకు లోతైన సత్యములను నిత్యమైన ప్రత్యక్షతలను చూపిస్తున్నారు. ఐ హావ్ ఇన్సైట్ into mysteries and secrets of life through the word of God. దేవుని వాక్యము ద్వారా జీవన వ్యవహారములలోని మర్మములు రహస్యములను నేను తెలుసుకుంటూ ఉన్నాను. I am perpetually victorious. నేను నిరంతరము అభివృద్ధి పదములో ఉన్నాను. Because the spirit of truth is leading me and guiding me. ఎందుకనగా సత్యవంతమైన ఆత్మ నన్ను నడిపిస్తూ ఉన్నది. Thank you Lord for your word. ప్రభువా మీకై మీకు వందనములు. In Jesus name. యేసుని నామములో ఆమేన్. 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 హల్లెలూయా. కె వి ఆర్ గోయింగ్ ఇంటు ద టైం ఆఫ్ కమ్యూనియన్ నౌ. ప్లీజ్ బి సీటెడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Thank you Lord Jesus. Thank you Lord Jesus. Hallelujah. I would like to ask Reni, Reni and Brother Banu. Let's go. We're going to read from 1 Corinthians chapter 11 verse 23 onwards. On the screen, 1 Corinthians chapter 11 verse 23 onwards. In English it will be on the screen, and in Telugu our sister Sailusha will read. Nenu meeku appaginchina danni prabhu valana ponditini prabhu aina yesu tanu appagimpabadina ratri oka rottenu ettukoni krutagnyata stutulu chellinchi danini viruchi idi mee korakaina naa shariramu nanu gnyapakamu chesukonutakai దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Yeah.
నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును resurrection and ascension of Jesus Christ. And as you take the bread, be very careful so that because of the fan it doesn't fly off, so be very careful. Okay. Let's pray. Father, we are so thankful to you today for your love towards us. Thank you for sending your son Jesus Christ into this world. And he has paid the price for everyone in this world. He has made a new covenant in his blood. The old covenant has been taken away. The death penalty that was upon every man has been taken away. We have been delivered from the clutches of the death. Lord, today, as according to the word of the Lord, Jesus has said, whenever you come together, do this in remembrance of me. Lord, today, we remember you. We remember your death, resurrection, and ascension. And we partake in the communion till the Lord Jesus comes. Jesus had given thanks and he broke it and said, take it, this is my body which is broken for you. Do this in remembrance of me. You can break the bread and we'll have the In the same manner, Jesus also took the cup after supper, saying, this cup is the new covenant in my blood. This do as often as you drink it in remembrance of me. Shall we partake of the cup? Let's all worship the Lord now for what he has done. Neeve na devudu aaradhintunu neeve na raju keetinchedanu neeve na devudu aaradhintunu neeve na raju
చేదాను మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే మరణము నుండి జీవముకు నన్ను తాడించావు పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే మరణము నుండి జీవముకు నన్ను దాటించావు పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు హోసన్నా మహిమానీకే హోసన్నా ప్రభావము రాజునకే హోసన్నా మహిమానీకే హోసన్నా ప్రభావము రాజునకే హోసన్నా సెకండ్ సర్వీస్ రెండవ ఆరాధనకు వచ్చిన వారందరికీ ఏసునామంలో శుభములు. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారందరికీ కూడా ఏసునామంలో శుభములు. వాక్యం ద్వారా మీరంతా దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. దేవుడు ఇచ్చిన వాక్యమునకై దేవుని నామమునకై మహిమ. థ్యాంక్ యూ పాస్టర్. ఈరోజు మొదటిసారి మాతో ఆరాధించడానికి ఎవరైనా వచ్చినట్లయితే మీ చేయి చూపించండి. ఇఫ్ ఎనీబడి హ్యాస్ కమ్ ఫర్ ఫస్ట్ టైం, ప్లీజ్ షో అస్ యువర్ హ్యాండ్. అషస్ మీకు వెల్కమ్ కార్డ్ ఇస్తారు. ఈ వారం అనౌన్స్మెంట్స్ అండి, మనకు రేపు సోమవారము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు సంఘంలో ప్రార్థన ఉంటుంది. వీ యాజ్ అ ఉమెన్ ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ ఇంటర్సీడింగ్ ఫర్ ఆల్ ద ఉమెన్ అండ్ డిఫరెంట్ నీడ్స్. కాబట్టి మనము ఈ ఉమెన్స్ డే సందర్భంగా చారిటీ చేయాలని నిర్ణయించుకున్నాము. కొంత డబ్బును సేకరించి ఆర్ఫనేజెస్ వాళ్ళకి, అనాథాశ్రమాలకి మనము సహాయం చేయాలని, పేదవాళ్లకు అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని ఈ ప్రోగ్రాం సందర్భంగా స్త్రీలందరము కొంత డబ్బు సేకరించి ఆర్ఫనేజ్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఒక వెనకమాల ఒక ఆఫరింగ్ బాక్స్ ఉందండి, మీరు స్త్రీలు ఆ బాక్స్లో మీరు డబ్బులు వేయచ్చు. లేదా రేపొద్దున మనకు రేపు సాయంత్రము సంఘములో 6:30 ప్రార్థన జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా స్త్రీలకండి. వీ యాజ్ అ ఉమెన్ ఆర్ డూయింగ్ దిస్ ఫర్ అదర్ ఉమెన్ అండ్ అదర్ పూర్ పీపుల్ అండ్ నీడీ ఆన్ ద స్పెషల్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కాబట్టి మీరు రేపు ప్రార్థనకి వచ్చేటప్పుడైనా సరే మీరు డబ్బును తీసుకురావచ్చు, లేదా మీరు ఈ రోజైనా సరే ఆఫరింగ్ బాక్స్లో వేయవచ్చు. ప్రతి వెడ్నెస్డే మనకు మిడ్ వీక్ సర్వీస్ ఉంటుందండి. మనకి సంఘంలో 7:00 మిడ్ వీక్ సర్వీస్ జరుగుతుంది, సాయంత్రం 7:00 జరుగుతుంది. ఇక్కడ మీరు వీలైన వాళ్ళంతా తప్పకుండా రండి. వాక్యములో ఇప్పుడు మనం చెప్పినట్లుగా వాక్యమును మనం నేర్చుకోవడం ద్వారా ఎదగడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి థర్స్డే మనకి కేర్సల్స్ ఉన్నాయండి. బైబుల్ స్టడీస్ ఆన్లైన్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. వీ హ్యావ్ థర్స్డే కేర్సల్స్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. యూ కెన్ పార్టిసిపేట్ ఇట్ ఆన్ ఆన్లైన్ జూమ్ యాప్. డీటెయిల్స్ మీకు గ్రూప్లో ఇవ్వబడతాయి. ఎవరైనా సరే
మీలో ఎవరైనా కేర్సెల్లో పార్ట్ కాకపోతే, ఎవరైనా మీరు ఇంకా కేర్సెల్ అటెండ్ అవ్వకపోతే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ అషన్ అయినా వాలంటీర్నైనా మీరు సంప్రదించవచ్చు. వారంలో జరిగే ప్రతి కార్యక్రమం గురించి మేము మీకు వివరాలు అందిస్తాము. ప్రతి సండే మీకు తెలిసినట్లుగానే మనకు రెండు ఆరాధనలు జరుగుతున్నాయి. ఎవ్రీ సండే వీఆర్ హ్యావింగ్ టూ సర్వీసెస్. మొదటి ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన 11 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా సండే స్కూల్ మనం ఇంతకు ముందు చెప్పామండి, సండే స్కూల్ మనకు ఆన్లైన్లో జరగడం లేదు. సండే స్కూల్ మనకి సంఘంలోనే సండే స్కూల్ రూమ్లో జరుగుతుంది. కాబట్టి చిన్న బిడ్డలందరినీ సండే స్కూల్కి పంపించండి. మనకి ఇప్పుడు సాక్ష్యం సమయం అండి. ఎస్తేర్ ఆంటీ గారు మనతో సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నారు. ప్రభునామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ షుగర్ వచ్చింది. షుగరు మందులు అవి వాడుతూనే ఉన్నాను. కాకపోతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే విపరీతమైన నీరసం అనమాట. అసలు ఆ నీరసం అంటే వంట చేసుకుంటా కూడా కాసేపు నుంచోలేని పరిస్థితి అనమాట. నుంచుంటే బ్యాక్ పెయిన్ వచ్చేసేది. అప్పుడు ఇంకా స్టవ్ కట్టేసి అన్నా వచ్చి ఒక 10 నిమిషాలు మంచం మీద పడుకుంటేనే కానీ రిలాక్స్ అవ్వలేను అనమాట. అంత బాధపడేదాన్ని. సరే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు అన్నీ చేయించుకుంటే యూరిన్లో ప్రోటీన్ పోతుందని చెప్పారనమాట. దానికి కూడా మందులు వాడాను. అంటే చాలా హాస్పిటల్స్ కూడా తిరిగానమాట. ఎక్కడ మందులు వాడినా అసలు ఏమీ కంట్రోల్ అవ్వలేదన్నమాట. ప్రోటీన్ పోవటం అనేది ప్రతి ఒక్కరికి పోతుందంట, కానీ నాకు కొంచెం ఎక్కువ పోతుంది అన్నమాట. దాన్ని బట్టి కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అవుతాయి అని చెప్పారనమాట డాక్టర్ గారు. అటువంటప్పుడు దేవుడు ఎంతో అసలు నాకు చాలా భయం అనమాట. ముందు ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే కిడ్నీ బయాప్సీ తీయాలి. దాన్ని బట్టి బయాప్సీ పైకి పంపిస్తే దాన్ని బట్టి ఏ ప్రాంతం నుంచి ప్రోటీన్ పోతుందో తెలుసుకొని దానికి మందులు పెడతామని చెప్పారనమాట. కానీ నాకు బయాప్సీ చేయించుకోవటానికి విపరీతమైన భయం అనమాట. భయం అంటే అసలు అది బయాప్సీ అనే మాట తలుచుకోగానే అసలు తలలో నరాలన్నీ పగిలిపోయినట్టు విపరీతమైన టెన్షన్ పడిపోయి అసలు హై బీపీ వచ్చేసేది అనమాట. నాకు అసలు బీపీ లేదు. అసలు హాస్పిటల్కి వెళ్తే అసలు హై బీపీ చూపించేది అనమాట. వాళ్ళు చూసి బీపీ ఉందమ్మని, కానీ వాళ్ళు లేదండి, నాకు అసలు ఏమి లేదు, ఈ టెన్షన్ పడుతున్నాను దానివల్ల అని చెప్పేదాన్ని అనమాట. ఇంకా అట్లాగా ఒక 2 ఇయర్స్ భయపడి కేవలం నెగ్లెక్ట్ చేశాను. చేయించుకోకుండా విజయవాడలో చూపించుకునేదాన్ని అనమాట. ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాము మేము. సరే 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకెట్లా ఉంది ఏంటి, అప్పుడు కిడ్నీ కూడా కొద్ది వాపు ఉందని చెప్పారనమాట. ఇక్కడ చూపించుకుందాం అని చెప్పి అనుకుని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను. పాస్టర్ గారు నవ్వి అన్నారనమాట, నీకు అసలు కిడ్నీ ప్రాబ్లమే లేదమ్మా, నీకు ఏంటి, ఎవరు చెప్పారు నీకు అని అడిగారు నన్ను. అంటే లేదండి, డాక్టర్ గారు చెప్పారు ఇట్లా ఉందని. అంటే ప్రేయర్ చేశారు, ఏమి లేదు నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పారనమాట. అయినా టెస్టులకు వెళ్ళటానికి ముందు కూడా పాస్టర్ అమ్మగారితో కూడా ప్రార్థన చేయించుకున్నాను, నాకు ఈ టెన్షన్ తగ్గట్లేదండి అని చెప్పి. ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత నేనైతే ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని అనమాట, దేవా నీ చిత్తమైతే ఈ బయాప్సీ అనేది లేకుండా మందుల ద్వారా తగ్గించవా తండ్రి అని చేయించుకునేదాన్ని. కానీ దేవుని చిత్తము వేరు, నా ఆలోచన వేరు కదా దానివల్ల. కానీ ప్రార్థన చేయించి ఇక్కడ డాక్టర్ గారు కూడా బయాప్సీ తీయాలని చెప్పారనమాట. చాలా టెన్షన్ పడుతూ పాశ్రమ గారికి చెప్పాను. ఒక వారం వచ్చి చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నాకు తెలియని ధైర్యం అనమాట. అసలు నాకే తెలియదు నేనైనా ఇంత ధైర్యంగా ఉన్నది. అసలు ఆ ధైర్యం అనేది, దేవా నాతో ఉన్నావు నువ్వు, అసలు భయం అనేది లేదు. లేదండి నేను చేయించుకుంటానని చెప్పాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రూమ్లోకి తీసుకెళ్లేటప్పుడు కూడా అసలు ఆ టెన్షన్ లేదు. దేవా నువ్వే నాతో ఉన్నావు, డాక్టర్లు చెయ్యి కాదు ప్రభువా, నీ చేతితోటే నాకు బయాప్సీ చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. బయాప్సీ